कोविड में कोविड में మెడికల్ ట్రీట్మెంట్లో బాగా సివియర్గా సఫర్ అవుతున్న వాళ్ళకి డొనేషన్ ఇస్తే బాగా ముఖ్యంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్యామలాల్ గారు, జాయింట్ కలెక్టర్ దినేష్ గారు, జీజేఎస్ ప్రెసిడెంట్ సుధాకర్ గారు, బాబులాల్ గారు, మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజు గారు, ఈరోజు ఈ కోవిడ్ బాధితుల్ని ఈ కోవిడ్ యొక్క విపరీతమైన భయాందోళనను ఈరోజు ప్రజలు మనం చూస్తా ఉన్నాం. గత 4 నెలల నుంచి ఈ కోవిడ్ మీద ఒక నిరంతర పోరాటం ఈరోజు ప్రభుత్వం పోరాటం చేస్తుంది. ముఖ్యంగా కింద స్థాయిలో ఉన్న వాలంటీర్స్ కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, పోలీస్ మ్యాన్ కానివ్వండి, రెవెన్యూ అఫీషియల్స్ అందరూ కూడా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ కోవిడ్ మందు కనిపెట్టే లోపు ఈరోజు కోవిడ్లో సీరియస్నెస్ వచ్చిన పేషెంట్స్కి ఒక మాత్రమైన ఇది కనిపెట్టడం జరిగింది. ప్లాస్మా ఇస్తే తొందరగా కోలుకుంటారు. ఆ ప్లాస్మా అనేది ఈరోజు అది విజయంతో అయింది. అన్ని చోట్ల కూడా ఈరోజు ప్రధాన సిటీస్లో ఈ ప్లాస్మా థెరపీ అనేది కూడా అన్ని చోట్ల మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. మన గుంటూరులో కూడా ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ వారు డోనర్ సెల్లు ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. ఈ ప్రారంభోత్సవంలో మొట్టమొదటిగా నేను నా ప్లాస్మా ఓ నెగిటివ్, నా ఒక రేర్ గ్రూప్, సో నో నెగిటివ్ గ్రూప్ నేను ప్లాస్మా డోనర్ సెల్కి ఇవ్వడానికి ముందుకు వచ్చాను. దీంట్లో మనకు కావాలి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ ప్లాస్మా అనేది చాలామంది కోవిడ్ జయించి కోవిడ్ వల్ల వాళ్ళు బయటపడి వచ్చిన ప్రతి ఒక్కరు ఇలాగ కలెక్టర్ గారు చెప్పినట్టుగా అందరూ కూడా ముందుకు వచ్చి ఈ ప్లాస్మా డొనేట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది చాలామంది మనం ఆదుకున్న వాళ్ళు. ఏదైతే ఆ రోజు గతంలో మనం బ్లడ్ ఇస్తే ప్రాణం కాపాడుతూ ఉన్నాం అని చెప్పాము, ఇది అంతకన్నా వీలైంది ఈరోజు. అందుకనే ఈ ప్లాస్మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా డొనేట్ చేయవలసిందిగా కోరుతాను. ఎందుకంటే ఈ సంస్థ లాభాపేక్షతో చేసే సంస్థ కాదు. ఇది ప్రజలకి సహాయ సహకారాన్ని ఇచ్చే సేవా దృక్పథంతో పనిచేసే సంస్థ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. అందుకని కోవిడ్ టైంలో మైగ్రేన్స్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ భోజన సౌకర్యాలు కానివ్వండి, ఎంతో మందిని ఈ సంస్థ ఆదుకుంది. ఇవాళ ఈ ప్లాస్మా డోనర్ సెల్ ద్వారా ఇంకా సీరియస్గా ఉన్న పేషెంట్స్ని, కోవిడ్లో కొద్దిగా పోరాటం చేస్తూ ఉన్న వ్యక్తులకి ప్లాస్మా ద్వారా ఆదుకోవాలనే మేము దృక్పథంతో ఈరోజు ఈ డోనర్ సెల్ మొదలు పెడతా ఉన్నారు. కాబట్టి ఈ పట్టణంలో కానీ జిల్లాలో కూడా ఎవరైతే ఈ ప్లాస్మా ఇవ్వదలుచున్నారో దయచేసి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మీరు డొనేట్ చేసి కోవిడ్ సీరియస్ ఉన్న పేషెంట్స్ని మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంస్థ అదే మనం చెప్పినట్టుగా లాభాపేక్షతో ఉన్న సంస్థ కాదు. ఎందుకంటే మనం చూసాం మీడియాలో చాలా చోట్ల హైదరాబాద్ లాంటి ఏరియాల్లో మెడిసిన్స్ కూడా లాభాపేక్షతో అమ్ముకున్న వైను మనం చూసాం. అంటే అలాంటిది జరగకుండా ఉండడానికి కోసం ఈరోజు ఈ రెడ్ క్రాస్ సొసైటీ ఒక సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ కాబట్టి వీళ్ళ ద్వారా చేసుకుంటే ఎక్కడ కూడా ఎటువంటి మరి డబ్బుతో కూడిన సంస్థ కాదు, అయితే డబ్బుతో మరి భారీగా డొనేట్ చేసే వసూలు చేసే సంస్థ కాదు. సో ఇది లాభాపేక్షతో కూడిన సంస్థ కాదు కాబట్టి సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ కాబట్టి ఈ డోనర్స్ ఎవరైనా సరే ఇండియన్ రెడ్ క్రాస్ చేయాల్సిందిగా కోరుతూ, మరి ముఖ్యంగా ఈరోజు ఈ కోవిడ్లో మన అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే భయాందోళన గురి కావద్దు అనేది ప్రజలకు మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో చూస్తే కేవలం 1% మరణాలు జరుగుతూ ఉన్నాయి. అంటే 98-99% రికవర్ అయ్యి అందరూ ఇళ్ళకి వెళ్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా చూస్తే 2-2.5% ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో చాలా ఎక్కువ ఉన్న మరణాలు, మన దేశంలో మన రాష్ట్రంలో అయితే చాలా తక్కువ ఉన్నది. కానీ మీడియా ద్వారా చాలా మంది భయాందోళనకు గురి అవుతున్నారు. దయచేసి ఎక్కువ మందికి ఈ భయాందోళనకు గురి కావద్దని చెప్పి ఈ సందర్భంగా మరోమారి తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను కూడా కోవిడ్ పేషెంట్ ఉండి నేను బయటకు వచ్చాను. ఎక్కడ కూడా ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా ఎక్కడ కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాం. అందుకని ఇచ్చిన నాలాంటి వాళ్ళు ఎంతో మంది వేలాది మంది ఉన్నారు. కానీ మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా భయాందోళనకు గురి కావద్దు. మనం కూడా ప్రతి ఒక్కరు మాట్లాడే విషయంలో కూడా ఎక్కడ కూడా ఆ భయాందోళన రాకుండా ఇది చాలా మంది రికవరీ అయితే అనే దీనిలో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ రెడ్ క్రాస్ సొసైటీ వారికి అభినందనలు తెలియజేస్తాము.
अंदर की नमस्कार मैं जिले में कोविड 19 सर्जी के बेनाई गत नल रोज मैं के बीपा गमन कोई रोज वे के दाटने सदर्भाल इन तुम नलब के तुम्हें अलाोज तुम्हें तुम्हें का चाल वर के नोज मन की केसलता अंत का इंको डिस्टर्बिंग फीचर एंटे मन की मरणाल संख्यता जुलाई ने मन की 174 मंदिर मरण जो कोई गत वार रोज दादापू 40 मंदिर मरण जो मरी मरणाल संख्य तग्गने इवा मन राष्ट्र प्रभुत्म मुख्य मुख्यमंत्री आशय को एंतना पॉजिटिव निर्धारिपड़ी मैं टेस्ट चाला अंदवल एक्व पॉजिटिव केस मैं रिपोर्टनाई का खचित प्रति को वाल जगे मरणाल संख्य साध्यम तक तग्चाली राष्ट्र प्रभुत्म प्रयत्न दादा भागना कन्वाल प्लास्मा थेरपी दीन कोसम एथिक्स कमिटी फॉर्म जी एथिक्स कमिटी अलागे क्लिनिकल एक्सपर्ट कमिटी रूम कमिटी फॉर्म चसा रूम कमिटी या मुख्यमंत्री बाध्यता एवरेवर अग्निची प्लास्मा तीसुकोवाली एवरेवर की प्लास्मा इव्वाले निर्णय काबट्टी मैं प्लास्मा कलेक्शन डीसेंट्रलाइज अंटे ఐడెంటిఫైడ్ బ్లడ్ బ్యాంక్స్ లో ఎక్కడెక్కడైతే ప్లాస్మా థెరపీ సెంటర్ ఉందో వాళ్ళందరూ కూడా ప్లాస్మా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు కానీ ప్లాస్మా ఎవరికైనా ఇవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ జిల్లా లెవెల్లో ఉన్న కమిటీ యొక్క పర్మిషన్ కావాల్సి ఉంటుంది జిల్లా లెవెల్లో ఉన్న పర్మిషన్ కమిటీ యొక్క పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ప్లాస్మా థెరపీని అడ్మినిస్ట్రేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఈ పదవి గట్టు జరుగుతాము మరి ఇవాళ చాలా సంతోషం రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు వాళ్ళు ముందుకొచ్చి मेमू प्लास्मा डोनर्स दी प्लास्मा कलेक्टा मा दर ब्लड बैंक उ मा दर प्लास्मा मिशनरी उ मेम इन स्टार्ट मुझे राव चाल सतोष का रेड क्रॉस सोसाइटी निज्ञा चेपाले को 19 चला अद्वितीय सेवा चाहिए निज्ञा ने अप्रिशिएट माइग्रेंट शिफ्टिंग माइग्रेंट मैं जिले में नड़कूवा లారీ మీద వెళ్ళేవాళ్ళు బస్సుల్లో వెళ్ళేవాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత సేవ చేశారనేది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే మన రాష్ట్ర గవర్నర్ గారు కూడా మన రాష్ట్ర గవర్నర్ గారు శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారు రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు వాళ్ళు చాలా బాగా సేవ చేశారని చెప్పి వాళ్ళంతా వారి పోరాటం జరిగింది దీన్ని బట్టి మన సేవలపై గుర్తింపు లభిస్తుంది ఎప్పుడైనా నిస్వార్థంగా సేవ చేస్తే ఖచ్చితంగా తగిన గుర్తింపు లభిస్తుందని చెప్పి చెప్పడానికి మంచి ఉదాహరణ అప్రిషియేట్ ఆల్ ది రెడ్ క్రాస్ వాలంటీర్స్ అండ్ రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్ గుంటూరు ప్రతిష్టాముఖంగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా మీరు ఈ ప్లాస్మా థెరపీలో బ్లడ్ ఎవరి వాళ్ళనేది కూడా ఒక నిర్ణయించారు మనకి ఒక ఎస్ఓపి తయారు చేశారు మన ఎథిక్స్ కమిటీ వారు ఎథిక్స్ కమిటీకి మన గుంటూరు ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీ బాబులాల్ గారు मन की चैर्मन का उन्नार अलागे डाक्टर सुधाकर् डीजे सुब्रमण्य गारु वारु कन्वीनर का उन्नार अंतेकाकुंडा वेरे प्रोफेसर्स उन्नारु मन की दीनिलो पैथालजी प्रोफेसर डाक्टर पद्मावति गारु अलागे एड्स कंट्रोल अंड लेपर्सी आफीसर डाक्टर सुब्बाराव गारु अलागे एडवोकेट डाक्टर गुंटूरु मेडिकल कॉलेज एडवोकेट डाक्टर सुब्बारेड्डी गारु वीरंदरू दीनिलो मेंबर्स का उन्नारु अलागे क्लिनिकल एक्सपर्ट कमिटी कूडा उंटुंदी दानिलो कूडा वीरंदरू सभ्युलुगा उन्नारु వీలేకపోయినా ఇన్ఫెక్షన్ డిసీజ్ స్పెషలిస్ట్ కూడా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి నాయన కూడా సభ్యులుగా ఉన్నారు వీళ్ళిద్దరూ కలిసి నిర్ణయిస్తారు
ఎవరికి ఇవ్వాలి ప్లాస్మా అనేది. కాబట్టి ప్లాస్మా ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరంటే గత 28 రోజుల నుంచి 60 రోజుల వరకు, అంటే కోవిడ్ వచ్చి నెగిటివ్ అయ్యి ఆర్టీపీసీఆర్లో నెగిటివ్గా రిజల్ట్ వచ్చి వచ్చిన తర్వాత నుంచి కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి 28 రోజుల నుంచి 60 రోజుల వరకు ఉన్నవాళ్ళు, అలాగే 18 ఏళ్ళు పైబడి 50 ఏళ్ల లోపు ఉన్న పురుషులు ప్రిఫరబుల్లీ దీనికి అర్హులు. వాళ్ళ దగ్గర నుంచి మనం ప్లాస్మా డొనేషన్ తీసుకుంటాము. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్న కోవిడ్ వారియర్స్, కోవిడ్ని జయించిన యోధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపు ఉన్న పురుషులు. ఎటువంటి కోమాబిలిటీస్ అంటే వేరే ఇతరమైన తప్పులు ఏమీ లేకుండా ఉంటే వారందరూ కూడా నేను వెల్కమ్ చేస్తున్నాను. స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్లాస్మా డొనేట్ చేయండి. ఎందుకంటే బ్లడ్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని బ్లడ్ గ్రూపుల నుంచి ఇది ప్లాస్మా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓ పాజిటివ్ అని కానీ, బి పాజిటివ్ కానీ, ఏ పాజిటివ్ కానీ చాలామంది ఉంటారు. కొన్ని రేర్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి, ఏబి నెగిటివ్ అని, ఏంటంటే రేర్ బ్లడ్ గ్రూప్స్ ఓ నెగిటివ్ అని. ఇలాంటి వాళ్ళు ఎవరన్నా కోవిడ్ వచ్చి వారు కనుక జయించుంటే వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఇదంతా కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ వారి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు వారికి నిజంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా దగ్గర ఎథిక్స్ కమిటీ దగ్గర, మెడికల్ ఎక్స్పర్ట్ కమిటీ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. పర్మిషన్ తీసుకొని రిజిస్టర్ చేసుకొని మాత్రమే తర్వాత కలెక్ట్ చేయాలి, లేదంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైతే కలెక్ట్ చేయాలనుకుంటున్నారో డాటా దగ్గర నుంచి ప్లాస్మా జిల్లా వ్యాప్తంగా చాలా మందికి ఉంది ఈ ప్లాస్మా ఫెరసిస్ ఫెసిలిటీ, అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.